మేడ్చల్ జిల్లా శామర్పేటలో ఈరోజు ఉద్యమకారుల మొదటి కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి రాష్ట్ర నలుమూలల నుండి ఉద్యమకారులు హాజరై వారి యొక్క కార్యాచరణ మరియు ఉద్యమకారుల సమస్యలను వెల్లడించారు. ప్రతి ఒక్క ఉద్యమకారుడు ఇక నుండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పైన పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. ముందొచ్చిన చెవుల కన్నా వెనుకొచ్చిన కొమ్ములు వాడివని, ఉద్యమకారులను మరచి వారి ఆత్మ బలిదానాలు గుర్తించకుండా ఉద్యమం చేసిన వారికి ఎలాంటి గుర్తింపు లేకుండా చేసి పక్క పార్టీల నుండి వచ్చిన వాళ్లకు పదవులిచ్చి సుఖపెడుతున్నారు మన ప్రియతమ సీఎం కేసీఆర్ సార్ గారు అని ఆవేదన వ్యక్తం చేశారు ఉద్యమకారులు. ఇప్పటికైనా ఉద్యమకారులందరూ మేల్కొని రాష్ట్ర ప్రభుత్వం పైన దండయాత్ర చేద్దామని కరాఖండిగా విజయభేరి మోగించారు ఉద్యమకారులందరూ కలిసి. ముఖ్యంగా కీసర మండలం నాగారంలో ఉన్న తెలంగాణ ఉద్యమకారులందరూ ఎంతో ప్రేమతో తెలంగాణ తెచ్చుకోవాలనే ఉద్దేశంతో తెలంగాణ కోసం ఉద్యమించి ప్రాణాలు సైతం పణంగా పెట్టి ఎన్నో పోరాటాలు చేశామని అన్నారు. నా యొక్క నమస్కారం, ముఖ్యంగా నమస్కారం పెట్టాల్సింది మన కేసీఆర్ గారికి. ఎందుకనుకుంటున్నామో మరి, ఎందుకంటే సర్వం సంగనాంపించింది మన కేసీఆర్ కాబట్టి ఆయనకే ఫస్ట్ నమస్కారాలు పెట్టాలి. అందులో 2001-2002 నుంచి వ్యక్తిగతంగా నేను సొంతంగా ఎవరి మీద ఆధారపడకుండా ఆలోచన లేకుండా నేను కేసీఆర్ ఆధ్వర్యంలో జాయిన్ కావడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఒకటే బాట ఒకటే తాటు అన్నట్టు అదే పద్ధతిలో నడుస్తున్నాము. కాకపోతే మాత్రం తెలంగాణ వచ్చిన తర్వాత సర్వం సంగనాగిపోయింది. ఉన్న పార్టీ మొత్తం, అంటే ఒకటి రెండు కాదు, సర్వం మొత్తం, పార్టీ మొత్తం ఒకళ్ళే కాదు, ఉద్యమకారులు మొత్తం, యావ తెలంగాణ ఉద్యమకారులందరూ గుండె మీద చేసుకొని చెప్పమంటే సర్వం సంకరాగిపోయిందని చెప్పేసి ఒకటే మాట చెప్తున్నారు ప్రతి ఉద్యమకారుడు. ఈ ఉద్యమకారుడు ప్రతి గ్రామం నుంచి, ప్రతి మండలం నుంచి, తెలంగాణలో ప్రతి మూల మూలల నుంచి కదలాలని కోరుకుంటున్నాము. ఎక్కడ ఉద్యమకారుడైనా సరే, హోదాలో ఉన్నా సరే, హోదా విడిచిపెట్టేసి మన తోటి ఉద్యమకారుని కోసం నడవాలని ఆలోచనతోటి ముందుకెళ్లాలని ఉద్యమకారులకు ఒక మెసేజ్ పంపడం జరుగుతుంది. ఎక్కడైనా సరే మేము గడ్డ మీద ఉన్నాం కదా, వాళ్ళు బావిలో పడ్డారు కదా, మాకేం సంబంధం లేదని అనుకోకుండా కొంచెం ఆలోచించేసి మన తోటి ఉద్యమకారులు దెబ్బలు తిన్నారు, కాళ్ళు పొడగొట్టుకున్నారు, కళ్ళు పొడగొట్టుకున్నారు. మా నా తోటి చేసిన మహేందర్ రెడ్డి అని ఉన్నాడు, ఆయనకు దవడ పోయింది, కన్ను పోయింది. ఆయన ఇక్కడ కిరాయి కట్టుకోలేని స్తోమత, అంటే ఇది మిలియన్ మార్చ్ 2010లో జరిగింది. ఆయనకు ఎవరు సాయం చేయకపోతే మేము మంచిగా 1000 రూపాయలు 500 వేసుకొని ఆయన కరీంనగర్ వెళ్ళిపోయేదాకా మేము సాయం చేసినా మీరు చాలా మందికి తెలియదన్నా. ఇప్పటికైతే తెలంగాణ వచ్చి ఇండియన్లో అవుతుంది, ఎవరికి ఏమైంది, ఎక్కడ దెబ్బలు తగినాయి, ఎవరి కళ్ళు పోయినాయి, పనులు పోయినాయి అని ఇంతవరకు ఉద్యమకారులకు ఎలాంటి స్పందన లేదు. ఎవరికైతే వీళ్ళు వచ్చేసి మరి చూసడం లేదు, మరి చూడకపోవడం ఒక మైనస్ అవుతుంది మన కేసీఆర్ గారికి. కేసీఆర్ గారు ఇప్పుడు అనుకుంటున్నారు జనాభా ఎంబడుంది కాబట్టి మేము ఎక్కడైనా గెలవగలుగుతాం అనుకుంటున్నారేమో, కానీ జెండా పట్టింది ఉద్యమకారులు, అది మన ప్రజలు, తెలంగాణ ప్రజలే. ప్రతి ఒక్క పౌరుడు తెలంగాణ జెండా పట్టుకొని జై తెలంగాణ కేసీఆర్ జై కేసీఆర్ అన్న నోటితోటి డౌన్ డౌన్ అనే స్టేజ్కి తెచ్చుకోకండి, ఉద్యమకారులను ఒక కన్నేసి ఆలోచించండి. అంటే ఎలక్షన్స్ వస్తుందని చెప్పేసి ఎలక్షన్స్ అయిపోగానే మళ్ళీ తనుడు మాత్రం ఆలోచించకండి. ఎందుకంటే ఎలక్షన్ అని రోజు యూజ్ చేసుకోవడం, ఎలా యూజ్ చేసుకుంటారో మాకు బాగా అర్థమైంది. గత 20 ఏళ్ళుగా పార్టీలో ఉన్నాము, ఏ నాయకుడు ఎలా యూజ్ చేసుకుంటున్నాడు, ఏం చేస్తున్నాడు, టైం రావని ఉద్యమకారులు అంటారు, టైం అయిపోగానే నువ్వు అని అంటారు. ఇలా కాకుండా మాకు ఒక స్థాయి, అంటే ఉద్యమకారులు అందరికైతే మీరు చేయలేరు సార్, కాకపోతే ఏంటంటే హోదాలో ఉన్న వాళ్ళు, పలికిబడితో ఉన్న వాళ్ళు మాత్రం వాళ్ళకి కొంచెం ఛాన్స్ ఇవ్వండి. ఎందుకంటే ఇప్పుడు మన ఉన్న జనరేషన్ పట్టేసి మన నడుస్తుంది ఏంటంటే 30 లక్షలు ఉన్నాయా నీ తన అకౌంట్లో, నీ అకౌంట్లో 50 లక్షలు ఉన్నాయా, పెట్టుబడి పెడతావా అనే స్థాయికి ఎగిరింది మన టీఆర్ఎస్ పార్టీ. ఉద్యమకారు మాత్రం ఎవరికి లేదు, ఏదో ఒక్క ఉద్యమకారునికి ఒక సీట్ వచ్చిందని చెప్పేసి నాకు తెలుసు. ఇందులో ఇంకా ముఖ్యంగా యావత్ తెలంగాణ ఉద్యమకారులకు మాత్రం ఒక విన్నపం, ఈ మేడ్చల్ మల్కాజ్గిరి ఈ డివిజన్ల నుంచి తెలంగాణ పోవడం అనేది స్టార్ట్ కాబోతుంది. ప్రతి గ్రామానికి మేము తిరగాలని చెప్పేసి మేము ఆలోచిస్తున్నాం. ఈ రోజుతోటి మొదలు పెట్టడం గిట్ట జరుగుతుంది. అతి త్వరలో తెలంగాణ మొత్తం, ఆల్మోస్ట్ తెలంగాణ మొత్తం ప్రతి గ్రామానికి ఇది సమాచారం పోవడానికి వీలైనంత వరకు మేము సాయశక్తులలో ప్రయత్నిస్తాము. ప్రతి ఉద్యమకారునికి మళ్ళీ
పూర్వజన్మలో ఉంటుంది చూడు, అలా తీసుకొచ్చేసి అదే చేతితోటి జెండా పట్టిన చేతితోటి మళ్ళీ అదే జెండా పట్టిపించి తెలంగాణ ఉద్యమకారుల జెండా పట్టిపిస్తాము. టీఆర్ఎస్ జెండా కాదు, ఉద్యమకారుల జెండా పట్టిపించి మరి ఎక్కడ నిలబడంగా అక్కడ నిలబడతాం, ఎక్కడ శిఖ పెట్టాము అక్కడ శిఖ పెడతాం. అప్పుడే మా గురించి ఉద్యమకారుడు అంటే ఏందో అర్థమయ్యేటట్టు చేద్దామని ఈ సభకు మొత్తం నమస్కారం చేస్తూ జై కేసీఆర్ జై. సికింద్రాబాద్లో ఉన్నా, నా సొంతం భోగారం. 13 ఏళ్ళు పద్మారావు నెంబర్ తిరిగిన పద్మారావు నెంబర్ ఏదే 2000 నుంచి అప్పటి నుంచి నేను ఆటోలకు కానీ బస్సులకు కానీ ప్రాణాలు మాది ఏది ఆటో ఇంజన్ నేను ప్రెసిడెంట్ ఉన్నా. అప్పటి నుంచి నేను బ్యానర్ కట్టుకొని వాటర్ ప్యాకెట్లు కానీ భోజనాలు కానీ అవన్నీ నేను కూడా ఆయన ఉంచుకుంటా పోతే నేను ఏ ఇళ్ళ దగ్గర కూడా నేను ఒక రూపాయి తీసుకోలేదు. సొంతంగా 3 లక్షల రూపాయలు నేను ఖర్చు పెట్టుకున్నాను, 3 లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని దిగిన. ఆ తర్వాత నేను భోగారం వచ్చినాక భోగారంలో నలుగురు ఉండే కార్యకర్తలు ఎవరు, శ్రీరాములు, భాగయ్య, మళ్ళా వడ్ల ఏది వెంకటేష్, మీరు నలుగురు తారా. మీరు వచ్చినాక మేమందరం కలిసి ఒక 150 మంది తయారు చేసినాము టీఆర్ఎస్. అప్పుడు కీసాల మండల అధ్యక్షుడు ఎవరు అంటే రవికాంత్ నాకు గొడవ జరిగింది. ఒకసారి గొడవ జరిగింది, జరిగితే నన్ను ఏమన్నాడు సార్ మీ పోగారం పనులు కోటల్లో అమ్ముడు పోతారని అన్నాడు. కుటుంబకు అమ్ముడు పోదంట, కుటుంబకు అందరు ఉండరు కదా బాబు, నా పరిస్థితి ఏంది చూపిస్తా అని చెప్పేసి 150 మందిని రోడ్డు మీద స్టే చేసి భార్య శ్రీరాములు వెంకటేష్ మేమందరం కలిసి అప్పుడు మా భార్య వార్డు నెంబర్ అయింది టీఆర్ఎస్ తరఫున. ఫస్ట్ వార్డు నెంబర్ భోగారంలో మా వార్డు నెంబర్ భార్యనే, అంటే వీళ్ళ ద్వారానే అందరి ద్వారా అందరూ నాకు మద్దతు చేసి వార్డు నెంబర్ గెలిపించారు. 150 మందిని సుధీరెడ్డితో చాగోలు కప్పిపించి 150 మంది యూత్ని తయారు చేసినాం మేము. ఇవాళ వచ్చిన కొడుకులు మాకు చెప్పకుండా గడికి ముందు మల్లారెడ్డి దగ్గరికి ఊరికి మాకు ఏ విషయానికైనా కానీ మాకు చెప్పకుండా పోతున్నారు. మేము సీనియర్ కార్యకర్తలు, మేము మమ్మల్ని కాదని పోతే రేపు పొద్దున మేము ఓటు వేయాలంటే మేము ఎత్తే వేయాలి. మా దగ్గరికి ఏ రకంగా వస్తారు వాళ్ళు ఓటు వేయడానికి ఆడదనికి చెప్పండి. మేము ఉద్యమకారులు, మేము జెండా పట్టి మేము లాఠీచార్జీలు తిని డిసెంబర్లో ఎక్కి మేము పోలీస్ స్టేషన్లో ఉండి బస్సులు అద్దాల వాళ్ళు కొట్టి బస్సుల గాల్పులు తీసి ఇవన్నీ చేసినాక మేమంతా పోరాటం చేసినాక కూడా ఇక అందుకే సాధించుకొని ఇప్పుడు తెలంగాణ ట్రేడ్ యూనియన్ టీటీసీల గ్రేటర్ హైదరాబాద్ జనరల్ సెక్రటరీ ఉన్నది. మీరు వార్డ్ నెంబర్ చేశారన్న? వార్డ్ నెంబర్ చేశాను. 3 లక్షలు పెట్టే గౌరవం మల్లగడ్డ దగ్గర కొన్ని మిడ్డా సెట్ తెచ్చుకున్నాం. చెప్పగలిస్తాను నాకు అది మల్లగడ్డ వేసుకున్న ఎస్సీ కార్పొరేషన్ ఆఫీస్ తీసుకోవాలి. ఆ లెటర్ తీసుకోవాలంటే బాలాజీ అని ఒక ఆయన ఉంటాడు, కార్పొరేషన్ చైర్మన్ చైర్మన్ గారు ఆయన ఉంటాడు, తీసుకోవాలి లెటర్ తీసుకోవచ్చు వచ్చారు. నేను పెట్టుకుని 3 లక్షలు లోనే నీ గ్రామంలో నీకు 10 గుంటల భూముల్లో పట్టా సర్టిఫికేట్ తీసుకొని నీకు లోన్ ఫస్ట్ టైం నీకు ఇస్తా అంటాడు. లేదనే 3 లక్షలు కట్టుకుంటున్నాను, 10 గుంటల భూమి మా దగ్గర ఎక్కడికి 8 కోట్లు ఆలోచించండి. ఎక్కడ 8 కోట్లు 10 గుంటలు అంటే మోస్ట్లీ అనిపిస్తుంది నా దగ్గర లేదు, తీసి పడేసాను. అంటే పరిస్థితి తెలంగాణ ఉద్యమకారులు ఎక్కడ ఉండాల్సిన వాళ్ళు. మొదటి సమావేశం ఈరోజు మేడ్చల్ నియోజకవర్గంలో ఉన్న షామీర్పేట్ మండలంలో మొదటి వృత్తాపత్తి అనుకుని ఈ యొక్క ఉద్యమకారుల సమావేశం ఏర్పాటు చేసుకున్నాము. ఈ ముఖ్య ఉద్దేశం ఏమిటంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉద్యమకాలను విస్మరించిన అందరికీ ఎరికే ముంగటున్నోళ్ళు ఎనకైపోయారు, ఎనకట్టున్నోళ్ళు ముంగటైపోయారు. ఈ కొత్త వచ్చిన బాధ్యత భజరా మండలం అయిపోయింది. నా ఉద్దేశం ఒకటే ఒకటి, మేడ్చల్ నియోజకవర్గం ఇంచుమించు ఇప్పుడు 280,000 290,000 ఓటర్లకు దాటిపోయింది. మొన్నటిదాకా 234 ఏముండే అంతేనా, ఇప్పుడు ఇంచుమించు 50,000 ఓట్లు వెళ్ళి నేనేమంటున్నా ఉద్యమంలో 2001 నుంచి మధ్యలో వచ్చిన వాళ్ళు కానీ ఉద్యమం సభలో పాల్గొన్న
ఇప్పుడు మర్చిపోతారు. ఆ ఉద్యమకాలను గుర్తించుకోవాలంటే గ్రామ గ్రామాలను ఎవరైతే ఉద్యమం చేసిన నాయకులను గుర్తించి, రేపు రాబోయే జనరల్ ఎలక్షన్లు ఉంటాయి, మున్సిపల్ ఎలక్షన్లు ఉంటాయి, గ్రామ స్థాయి ఎలక్షన్లు ఉంటాయి, గ్రామ పంచాయతీ, కనీసం 50% ఉద్యమకారులకు ఇవ్వాలి, 50% కొత్త వర్గాలకు ఇవ్వాలనే ఒక మెమోరాండం సమర్పించాలనే ఒక కోరిక. రెండవది, ఈ ముఖపరిచయం మీద ఏర్పడుతుంది, అరే ఉద్యమం చేసిన ఉద్యమం చేసిన అంటే ఈ ఉద్యమకారుడు అని అన్న లాస్ట్ కాదు అంగదొక్కుతుంది మనం పార్టీలో. ఇవి వచ్చిన నిన్న మొన్న వచ్చినందుకు కావు, అటువంటి డబ్బులు ఉండమంటే 10 పైసలు, ఈ రెండు తీర్లు అన్యాయం జరుగుతుంది మనకి. కనీసం మూడవదన్న ఈ గ్రామస్థాయి తీసుకుంటే ఇంచుమించు 120-130 గ్రామాలు ఉన్నాయి మనకు, మేజర్ కాన్స్టిట్యూన్సీలో 124-125 ఉన్నాయి నాకు తెలిసిన కాడికి. కనీసం 3-5 పెట్టుకున్నా కానీ 500 మంది అవుతుంది మొత్తం నియోజకవర్గ స్థాయిలో వస్తే 4,000-5,000 జనాభా అవుతుంది. ఇది గ్రామస్థాయిన ఇప్పుడు కీసర మండకెళ్ళి మీరు వచ్చారు, కీసర మండలం ప్రతి ఒక్క విలేజ్ ఉద్యమకారుడు ఎవరో నరసింహారెడ్డికో మొత్తానికి మీకు తెలిసినది, మీరు చార్టర్ చేయాలి. మా షాన్పేట మండలం మేము చూసుకుంటాము, మేడ్చల్ మండలం సంబంధించిన వాళ్ళు వాళ్ళకి మెసేజ్ ఫార్వర్డ్ చేస్తాం, గట్కేశ్వర మండలం వాళ్ళకి మెసేజ్ ఫార్వర్డ్ చేసేస్తే దాని తర్వాత ఎవరైతే ముఖ్య నాయకులు బాగా యాక్టివ్ ఉన్నారో కూర్చొని మనం ఆధారి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని ముందు వెళ్దాం. ఒకటి, రెండోది కనీసం అన్న ఇలా అంత మధ్యతరగతులం కాబట్టి ఒక బాధక సార్థకం తెలుసుకుంటాం, అరే మంచి అయింది, మంచి కార్యక్రమం పిలుస్తాము, అన్నో అభినవ సంబంధం ఏర్పడుతుంది. ఒకరికి ఇబ్బంది ఉందనుకో, మనము 50 మంది అనుకుంటే 20 మంది తలా 10 రూపాయలు ఇస్తే వాళ్ళకి ఆర్థిక సాయం చేస్తే జర గుర్తింపు అని వస్తుంది. ఇట్లా నష్టపోతున్నాం అట్లా నష్టపోకుండా ఈ ఐక్య వేదిక అనేది మీ మండలం నుంచో 20 మంది, మా మండలం నుంచో 20 మంది, మేడ్చల్ మండలం నుంచో 20 మంది ఇట్లా వేస్తే మెయిన్ మీనలో ఒక 100 మంది అవుతాం మన. ఏదైనా సహకారం ఉన్నదనుకో మంచిదానికి చేయొచ్చు చెడ్డదానికి, కనీసం ఇట్లా నష్టపోయినాం అట్లా నష్టపోకూడదు అన్న ఉద్దేశంతో నా మనసులో ఉన్న మాట అంతే గది, వేరేదేం గది. ఇక పార్టీకి అంటావో పార్టీ చేసే చేద్దాము పార్టీకి. యావత్తు మరి జిల్లాల నుంచి మరి ఉద్యమకారులు ఎప్పటి నుంచో మరి మన అన్నగారు మరి ఉద్యమకారులకు అన్యాయం జరుగుతుంది. నువ్వు మైక్ కిందకి పెట్టన్న. అందరి సలహాలు సూచనలు ఎప్పుడు మరి అందుతుంటాయి కాబట్టి చేద్దాం చేద్దామని అనుకునే వరకు మరి కొంతమంది దీనికి మైనస్ పాయింట్ ఏదైనా మా పార్టీలో వస్తుందని అప్పుడప్పుడు చెప్తున్నారు కాబట్టి నేను పార్టీకి ఎప్పుడు వ్యతిరేకం కాదు, పార్టీ బలహీన పడినప్పుడు దాన్ని బలోపేతం చేయడానికి మళ్ళీ ఉద్యమకారుల సహకారం అవసరమని భావించి మరి ముందుకు పోవాలనే సంకల్పంతో ఉన్నాను కాబట్టి మరి ఎప్పుడెప్పుడా అని ఆలోచిస్తున్న తరుణంలో మరి నేను రామచందర్ ఫోన్లో మాట్లాడుకున్నప్పుడు మరి రామచందర్ కుంకుట రామచందర్ మరి ధైర్యం చేసి ఒక ముందు అడుగు వేసి చేద్దాం అందరూ మరి నాకు కొండంత బలం వచ్చినట్టు అనిపించింది. మరి ఈ అవకాశాన్ని నేను తలుచుకోలేదు. మరి తర్వాత 3-4 వారాల నుంచి మరి ఈ సమాజం ఏర్పాటు చేస్తున్నామని వాట్సాప్ మరి ఫేస్బుక్ మొత్తం సోషల్ మీడియా అంచనా చేస్తున్న సమయంలో మొన్న మరి నాకు ఒక ప్రముఖులు మరి ఫోన్ చేసి కూడా చేయొద్దు, మరి ఇది అసమృద్ధి వాదం కిందకి వస్తుంది, మీ జీవితాంతం పదవులు రావని చెప్పినప్పుడు కూడా మరి కావాలంటే నేను ఏ త్యాగానికైనా సిద్ధం, నాకేది రాకుండా పర్వాలేదు, నేను ఇది తరపున నేను పోరాటం చేస్తానని చెప్పాను. పోరాటం అంటే మరి పార్టీకి వ్యతిరేకం కాదు, పార్టీకి వ్యతిరేకం ఎవరు పోయినా మేము సహించము. మరి అది సహించే స్థాయిలో ఉన్నప్పుడే మరి అది పార్టీని బలోపేతం చేసే దిశగానే ఉద్యమకారులంతా కదులుతున్నాం కాబట్టి ఈ మెసేజ్ హైకమాండ్ వరకు వెళ్ళాలి. మరి కేసీఆర్ కానీ కేటీఆర్ గారు వరకు వెళ్ళి మరి వారు ఎందుకు మరి ఉద్యమకారులు నెగ్లెక్ట్ అవుతున్నారు మరి వారికి తెలియదా? కాబట్టి ఈ ఛాన్స్ను మేము వదులుకోదలుచుకోలేదు. మరి దానికి సంఘీ భాగం మరి కీసర మండలం మరి నాగర మండలం నుంచి మరి షామీర్పేటలో మరి మేడ్చల్ జిల్లా మొదటి సమావేశం ముక్కి వస్తున్న తరుణంలో మరి నేను ఈ వీరందరికీ నేను శిరస్సు నుంచి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. హలో ఎవ్రీవన్.
Namaste, this is Sushmita Banerjee. Please like, comment and share and also subscribe TSR News Channel. Thank you so much. Bye-bye.